తమ్మినేని స్పీకర్గా ఇక కనిపించరా శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం ఆయన రాజకీయ జీవితం సుదీర్ఘమనేది ఎన్టీఆర్ పిలుపు అందుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆముదాల వలసలో అప్పటికే పాతుకుపోయిన బొడ్డేపల్లి రాజగోపాల్ నాయుడిని ఢీకొట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఆయన పెట్టి నాలుగు పర్యాయాలు అంటే ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఇక చాలా గ్యాప్ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తమ్మినేని సీతారాం వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు ఆయన మంత్రి పదవిని నాడే ఆశించిన జగన్ పెద్ద ఆయన సుదీర్ఘ అనుభవం అంటూ స్పీకర్ను చేశారు స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నా కూడా తమినేనికి మంత్రి కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆయన తనకు బెర్త్ కన్ఫర్మ్ అనుకుంటున్నారు ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపు పాతికేళ్లుగా కాళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వెలమలకే పెద్దపేట వేస్తున్నారు ఇక బీసీలకు జగన్ ఛాన్స్ ఇచ్చినా అది కొత్తగా గెలిచిన సీదరి అప్పల రాజుకే దక్కింది దాంతో ఈ తడబ మాత్రం ఖచ్చితంగా కాళింగ సామాజిక వర్గ కోటలు తాను మంత్రిని కావడం ఖాయమని తామినేను భావిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆయన ఒక సందర్భాన్ని జగన్ని పొగడడానికి ఉపయోగించుకున్నారు తనకు రాజకీయంగా భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో భిక్ష పెట్టింది మాత్రం ఖచ్చితంగా జగనే అంటూ నిండు సభలోనే జగన్ని ఆకాశానికి ఎత్తేశారు దీనిని బట్టి చూస్తే జగన్ తన పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలని తమ్మినేని కోరుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు నిజానికి మంత్రి పదవి విషయంలో జగన్ మనసులో మాట ఎవరికి చెప్పరు మామూలుగా చేసే ట్రెడిషనల్ పాలిటిక్స్ ఆయనతో కష్టమనే చెబుతారు జగన్తో ఎవరికైనా అపాయింట్మెంట్ కూడా కష్టమే అన్న ప్రచారం కూడా ఉంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దాంతో జగన్ అందరికీ అందుబాటులో ఉంటున్నారు దాంతో ప్రతివారు సభలో తన చాతుర్యాన్ని ఉపయోగించి జగన్ మెప్పు పొందాలని ఆయన దృష్టిలో పడాలని చూస్తున్నారు చంద్రబాబుని ఘాటుగా విమర్శించిన అంబటి రాంబాబు కూడా మంత్రి పదవి కోసమే గొంతు పెంచారని టాక్ కూడా ఉంది ఇక కొడాలి నాని లాంటి వారు చంద్రబాబును ఎంత గట్టిగా టార్గెట్ చేస్తే తమ పదవీ కాలం అంత ఎక్కువగా పెరుగుతుందని కూడా భావిస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా ఒక వివరణ అంటూ సభలో చెప్పుకొస్తూ తన మదిలో మాటను జగన్ చెవిన అలా వేశారనే అంటున్నారు తనకు ఎన్టీఆర్ జగనే రాజకీయ భిక్ష పెట్టారు అంటూ ఓపెన్గా తమ మాట్లాడారు అంటే ఆయన ఖచ్చితంగా మంత్రి పదవిని ఎంతలా ఆశిస్తున్నారో అర్థమవుతోందని అంటున్నారు ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చూసుకుంటే ఈ మధ్యన ఒక మాజీ మంత్రి జగన్ సర్కారు విధానాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు దాంతో ఆయనకు నో ఛాన్స్ అంటున్నారు ఇక పెద్ద ఆయనగా ఉంటూ ఇదే చివరి అవకాశం అని భావిస్తున్న తమ్మినేనికి మంత్రి పదవి జగన్ ఇచ్చినా ఇస్తారని అంటున్నారు తమ్మినేని మీద ప్రత్యేకమైన అభిమానం జగన్కి ఉందని కూడా చెబుతున్నారు సో ఈ సమావేశాలలో స్పీకర్గా కనిపించిన తమ్మినేని వచ్చే సమావేశాల నాటికి మంత్రిగా వస్తారని కూడా చెబుతున్నారు